व्हाट्सअप प्राउडी बॉयज एंड गर्ल्स। अरे ये मानो ना भाई, व्हाट्सअप फेसबुक ट्विटर इंस्टाग्राम फेसबुक स्टेटस यूट्यूब ఇదేమనుకుంటారా, రైడ్ స్టార్ట్ అయింది. తెలుగు తమిళ్ కన్నడ మలయాళం నాలుగు భాషల రైడ్ స్టార్ట్ అయింది. ఆగది బండి, బ్లాక్ బస్టర్ రైడ్ స్టార్ట్ అయిపోయింది. సూపర్ ఉన్నది సినిమా, అయితే కిరాకున్నది. బా సిక్స్ పడ్డది భయ్యా, షీ బ్లాక్ బస్టర్ సిక్స్ పడ్డది. విజయనగర్ ఏరియాలో అది బెస్ట్ మూవీ. నాకు పిచ్చి 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 నచ్చింది సినిమా. అర్జున్ రెడ్డి అమ్మ మొగుడు భయ్యా ఇలా ఫైట్లు అయితే పిచ్చి పిచ్చి. నేను విజయనగర్ కెరియర్లో అంటే ఇట్లాంటి ఎమోషన్ అండ్ బ్లాక్ బస్టర్ మూవీ వచ్చినాయి కానీ ఎమోషన్ ఫైట్స్ అండ్ ఇవి ఏం రాలేబయ్యా. అంటే ఇంత దారుణంగా ఫైట్స్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయలేదు. కామ్రేడ్ అంటే ఒక అమ్మాయి వెనకాల బ్యాక్ ఒక కామ్రేడ్ లాగా ఉంటాడు విజయ అన్న. అంటే ఒక బ్రదరే కావచ్చు, ఒక ఫ్రెండే కావచ్చు, ఎవరికైనా కామ్రేడ్ ఒకరు ఉండాలి. ఆ కామ్రేడే విజయ అన్న. సూపర్ ఉన్న సినిమా, ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. లాస్ట్ క్లైమాక్స్లో మాత్రం ఘోరం ఎడుస్తారు. ఇదేం సినిమా అనుకున్నా ఫస్ట్ నేను, కామ్రేడ్ అంటే ఇదేం సినిమా అనుకున్నా, డియర్ అంటే అమ్మాయి, కామ్రేడ్ అంటే ఒక నక్సలేట్ అనుకున్నా. ఒక కాలేజ్ బ్యాక్గ్రాఫ్లో విజయ అన్న ఒక కామ్రేడ్లా ఇట్లా ఉంటాడు భయ్యా. నిజంగా హ్యాట్స్ ఆఫ్ భరత్కమ్మ గారు, కొత్త డైరెక్టర్ అయినా కానీ అల్టిమేట్ సినిమా తీసారు భయ్యా ఇండస్ట్రీకి. మనం ఆల్రెడీ సినిమా చూసినాం, ఆ సినిమా పిచ్చి 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 ఎంజాయ్ చేస్తారు. ఒక్కసారి చూస్తే సరిపోరు ఈ కామ్రేడ్ని, పదిసార్లు చూడాలి టీఆర్ పోయి. అంటే అంత ఆల్రెడీ బండ్ల ఫుల్ ట్యాంక్ నింపించినా కానీ అసలు అయిపోతలేదు కామ్రేడ్. టికెట్లు దొరుకుతాడు బ్లాక్ బస్టర్, టికెట్ బొక్కల ఏలు పెట్టి థియేటర్ పోయి కూర్చుంటే అదే కామ్రేడ్ భయ్యా. ఐమాక్స్లా సూపర్ ఉన్న సినిమా, ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు ఈ సినిమాని. మీరు కూడా చూడండి భయ్యా, ఇట్లాంటి సినిమాలు మనం ఎంకరేజ్ చేయాలి. సూపర్ ఉన్న, నాకు పిచ్చి పిచ్చి నచ్చింది. అర్జున్ రెడ్డి అమ్మ మొగుడు భయ్యా ఈ సినిమా. అదే చెప్పాను కదా, అంటే నా ముందు మీరు, నీ ముందు నేను ఉంటా కామ్రేడ్లా, నీ వెనకాల నేను ఉంటా అంటాడు విజయ అన్న. నన్ను భయపెట్టాలనుకుంటున్నారా? మీరే భయపడుతున్నారు. లిప్ లాక్ బాగున్నాయి భయ్యా, లిప్ లాక్. సో ట్రూ దట్ బయట ఎన్ని జరుగుతున్నా ఆడపిల్లలు బయటికి మాట్లాడరు, భయంతో మాట్లాడరు అనేది చాలా చాలా బాగా ఎలివేట్ చేశారు ఆ పాయింట్. లాస్ట్ వరకు ఎంత భయం చూపించాలో, ఎంత భయం యూజువల్లీ రియల్ లైఫ్లో ఆడపిల్లలు ఎంత ప్రొజెక్ట్ చేస్తారో అంత నీట్గా ప్రొజెక్ట్ చేశారు. సో దట్ వాజ్ రియలీ గుడ్. సాంగ్స్ చాలా బాగున్నాయి. మ్యూజిక్ ఒక యాడ్ ఆన్ వాల్యూ చెప్పక్కర్లేదు. త్రూ మ్యూజికే ఆల్మోస్ట్ చాలామంది జనాలు కనెక్ట్ అయ్యారు ఆల్రెడీ మూవీకి. సో అదొక యాడ్ ఆన్ వాల్యూ మూవీకి. యునీక్గా ఉంది మ్యూజిక్. రేటింగ్ ఎంత సార్? 4 అని చెప్పాలి. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.